ప్రభుత్వానికి ఖనిజ ఆధారిత ఆదాయాన్ని పెంచేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని రాష్ట్ర గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఆదేశించారు. ఇప్పటికే గనుల శాఖలో సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు పలు సంస్కరణలు తీసుకువచ్చామని అన్నారు. మైనింగ్ లీజుల విషయంలో అత్యంత పారదర్శకతను అమలులోకి తీసుకువస్తూ ఈ యాక్షన్ విధానంను ప్రవేశపెట్టామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గనుల శాఖ ద్వారా ఈ ఆక్షన్లో మైనింగ్ అనుమతులను జారీ చేసే ప్రక్రియను ప్రారంభించామని దీనివల్ల ఔత్సాహికులు పలువురు మైనింగ్ రంగంలోకి వస్తున్నారని అన్నారు. ఇదే క్రమంలో గతంలో మైనింగ్ లీజులకు దరఖాస్తులు చేసుకుని పర్యావరణ అటవీ అనుమతులు లేక మైనింగ్ చేపట్టకుండా ఉన్న లీజులపై కూడా దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. మైనింగ్ సెక్టర్ లో మైనర్ మినరల్స్ లో చాలా డిలేస్ అయితే ఉన్నాయి. మరి అందరినీ కోఆర్డినేట్ చేసి చేయాలని చెప్పి ఈరోజు సిఆర్ నుంచి కన్వీనర్ కదా తమ్ముడు చైర్మన్ సిఆర్ చైర్మన్ వెంకటరామరెడ్డి గారు అదే విధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మా ప్రిన్సిపల్ సిసిఎఫ్ అదే స్పెషల్ సిఎస్ గారు మైనింగ్ డిపార్ట్మెంట్ నుంచి మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు డిఎంజీ గారు మిగతా అధికారులందరూ కూడా పాల్గొనడం జరిగింది. వీళ్ళందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని తొందరగా ఇవన్నీ ఫైనలైజ్ చేయాలా ఆ ఉద్దేశంతోనే కాకుండా ఇప్పుడు మనం కొత్తగా మైనింగ్ దీంట్లో ఆక్షన్ ప్లాన్ తీసుకొచ్చాము మైనర్ మినరల్స్ ఆక్షన్ వేయడానికి ఈ ఆక్షన్. సో వాటికి ఎన్ని మనకు రెడీగా ఉన్నాయి అప్లికేషన్స్ అవన్నీ కూడా చూసుకోవాలంటే వీళ్ళ దగ్గర డిఫరెంట్ స్టేజెస్లో పెండింగ్ ఉన్నాయి అవి అవుతాయా లేదా కాకపోతే వాటిని కూడా ఆక్షన్ ఇంట్లోకి తీసుకొచ్చి ఈ నెల నుంచి మనం ఆక్షన్కు పోవాలని చెప్పి ఆలోచనతో ఈ సమావేశం ఏర్పాటు చేశాము. అందరూ కూడా కోఆర్డినేషన్లో పనిచేస్తారు. ఇంక మీదట ఇంకా ఎక్కువగా ఫాస్ట్గా ఈ క్లియరెన్సెస్ అన్నీ వచ్చి అప్లికెంట్కు వారు అనుకున్న సమయం కంటే తక్కువ సమయంలోనే వారు ఆపరేషన్లకి ఆ మైండ్ను తీసుకొచ్చుకునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సమావేశం ఏర్పాటు చేశాం. తప్పకుండా ఇది ఫ్రూట్ఫుల్ రిజల్ట్ ఇస్తుంది. ఎక్కువ మినరల్ చెస్ కానీ లేకపోతే సిఎఫ్ఓ సిఎఫ్ఈ కింద పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ వచ్చే డబ్బులంతా కూడా తొందరగా వస్తాయని చెప్పి ఆ విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి సమావేశం ఏర్పాటు చేశాం. థ్యాంక్ యూ.